పేద బడుగులకు బంధువై విజయారు కలలు కన్న ఆశయాల సాధనకై ఆశయాల సాధనకై యువతరమా నవతరమా ఇదే అదను కదలిరమ్ము ఇదే అదను కదలిరమ్ము యువతరమా నవతరమా ఇదే అదను కదలిరమ్ము మరణముతో అభివృద్ధి యాగమాయే అభివృద్ధి యాగమాయే భారమైన బతుకులతో బాధపడితి మిన్నాళ్ళు బాధపడితి మిన్నాళ్ళు ఇక మన బతుకులు మారా ఉన్న బాధలు తీరా విజయారు ముద్దు బిడ్డ విజయక్క వస్తుంది కదలిరా 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 యువతరమా ఉన్నత చదువులు చదివి వెన్ను దట్టి ఉంటుంది పేద జనానికి సేవ చేయా సంకల్పించి అనునిత్యం ప్రజల కొరకే ఆరాట పడుతుంది విజయారెడ్డక్క మన బాధలు తెలిసిన మనిషి కదలిరా 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 యువతరమా నవతరమా ఇదే అతను కదలిరమ్ము లేని లోటు ఈ జనాలకుందొద్దని సోనియమ్మ రాజ్యం ఈ ప్రజలకు అందించాలని విజయక్క పాలనను బలపరిచే మనమంతా హస్తం గుర్తు కోటేసి విజయక్కను గెలిపించగా కదలిరా 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 యువతరమా నవతరమా ఇదే అతను కదలిరమ్ము యువతరమా నవతరమా ఇదే అతను కదలిరమ్ము ఇదే అతను కదలిరమ్ము యువతరమా నవతరమా ఇదే అతను కదలిరమ్ము ఇదే అతను కదలిరమ్ము అడుగు అడుగులోన పేద బడుగులకు కేర్తబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకొని వెళ్ళే క్రమంలో ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మంచి పదవులు ఫ్యూచర్ కూడా బాగా ఉంటుందనే ఒక భరోసా కింద అందరం కూడా అర్హులైన వాళ్ళకందరు కూడా అన్ని పదవులు దొరుకుతాయనే దానికి నిదర్శనంగానే ఈరోజు పీజీఆర్ గారి హయాం నుంచి చిన్న బాలుడుగా ఉండి ఇప్పుడు ఇంత యువకుడుగా ఎదిగిన ధనరాజ్ రాఠోడ్ గారికి కేర్తాబాద్ జిల్లా ఎస్టీసెల్
ప్రెసిడెంట్ ఇవ్వడం చాలా సంతోషకరంగా అదేవిధంగా ఎంకరేజింగ్గా ఉంది. ఎందుకంటే కష్టపడే వాళ్ళకి ఎప్పుడన్నా పార్టీ గుర్తిస్తుందనే ఉద్దేశంతో ఈరోజు ధనరాజ్ రాఠోడ్ గారికి వచ్చిన పదవి నిదర్శనం అని అందరం కూడా నమ్ముతా ఉన్నాము. రాబోయే రోజుల్లో ఖైరతాబాద్ ఎంత కీలకమైన నియోజకవర్గం అంటే మొత్తం తెలంగాణ రాజకీయాన్ని శాసించే స్థాయిలో ఉన్న నియోజకవర్గంలో ఇలాంటి నాయకులు మా షరీఫ్ భాయ్ లాంటి వాళ్ళు ఇంకా పెద్దలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా గుర్తింపు కరువైనా కానీ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో వాళ్ళు గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయంలో ఒక కీలక నియోజకవర్గం లెక్క మారబోతుంది. అందులో ఉన్న కార్యకర్తలకు నాయకులకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్తన్ చేయడంలో వీళ్ళందరూ ముందుంటారని తెలియజేస్తూ మీ అందరి సహకారంతో ఆశీర్వాదంతో మనం ముందుకు వెళ్దాము. రాబోయే రోజులు మనయని ఇంకోసారి గట్టిగా అందరినీ కూడా నమ్మిస్తూ వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యూచర్ కూడా సెక్యూర్ చేసుకునే విధంగా మనం పనిచేద్దామని పిలుపునిస్తూ హృదయపూర్వకంగా ఈరోజు ధనరాజ్ రాఠోడ్కి ఇచ్చిన పదవికి నేను పార్టీలో ఉన్న పెద్దలకు దీనికి సహకరించిన ఎస్టీసీఎల్ ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా సిటీ నాయకులకు అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.